ఒకవైపు మీద మహానాడు జరుగుతుంటే మరొకవైపు బస్సు యాత్రలు జరుగుతున్నాయి. దాని మీద విడుదల రజనీ గారు నిన్న మాట్లాడింది ఒక సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, అదొకసారి చూద్దామండి రాకేష్ గారు. తెలియజేస్తున్నాను కాబట్టి ఇక ఎక్కడికి పోయినా జనం సరిగా రావట్లేదు. ఇక నా పరిస్థితి ఏంటనే పరిస్థితుల్లో ఇరిటేషన్ లో పడిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నారు. కాబట్టి అందరి మనసులో జగనన్నకు గొప్ప స్థానము ఎంతగానో ఈ రాష్ట్రంలో లభించింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మన నాయకుడు జగనన్న అని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి ఇక ఎక్కడికి పోయినా జనం సరిగా రావట్లేదు. ఇక నా పరిస్థితి ఏంటనే పరిస్థితుల్లో ఇరిటేషన్ లో పడిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నారు. కాబట్టి అందరి మనసులో జగనన్నకు గొప్ప స్థానము ఎంతగానో ఈ రాష్ట్రంలో లభించింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మన నాయకుడు జగనన్న అని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి ఇక ఎక్కడికి పోయినా జనం సరిగా రావట్లేదు. ఇక నా పరిస్థితి ఏంటనే పరిస్థితుల్లో ఇరిటేషన్ లో పడిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నారు. కాబట్టి అందరి మనసులో జగనన్నకు గొప్ప స్థానము ఎంతగానో ఈ రాష్ట్రంలో లభించింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మన నాయకుడు జగనన్న అని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి ఇక ఎక్కడికి పోయినా జనం సరిగా రావట్లేదు. ఇక నా పరిస్థితి ఏంటనే పరిస్థితుల్లో ఇరిటేషన్ లో పడిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నారు. కాబట్టి అందరి మనసులో జగనన్నకు గొప్ప స్థానము ఎంతగానో ఈ రాష్ట్రంలో లభించింది అని చెప్పి కూడా ఒక ట్వీట్ చేసినట్టున్నారు. మై డియర్ ఎలకేషన్, మీ నీ తీవ్ర ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమవుతుంది. మీకు ఏంటి ఎలకలకున్నంత వెనుక ఎలకలకి ఉన్నంత అలాగే వెనుక ఏనుగలకున్నంత ఇదే నీ సినిమా. పైగా నీ వాయిస్ నిండా మొత్తం పొగగొట్టం లేని కిరసనాయలు కారు సౌండే. దీనికి మమ్మల్ని తిట్టి ఏం ప్రయోజనాలు, కొన్ని కొన్ని మారో బాబు అంటూ విజయసాయిరెడ్డి గారు కూడా ఒక ట్వీట్ చేసినట్టున్నారు. అఖిలప్రియ గారు, ఎదర ఎలకలకున్నంత వెనక ఏనుగులకున్నంత ఏంటండి అంటే ఒక సీనియర్ నాయకుడు ఇలా మాట్లాడడం? ఏం లేదండి, వీళ్ళకి బేసిక్గా మానాడు కార్యక్రమము ఇంత గ్రాండ్ సక్సెస్ అవుతుంది, ఇంత పెద్ద స్థాయిలో ప్రజలు వస్తారు అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేసిండరు. ఇది ఇంత గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో ఆ ఫ్రస్ట్రేషన్స్ పెరిగిపోయి వాళ్ళ స్థాయి వాళ్ళ వయస్సు కూడా మర్చిపోయి ఈ విధంగా కమెంట్స్ చేయడం అనేది చాలా దురదృష్టమైన విషయము. ఫస్ట్ నుంచి కూడా చూస్తున్నాము వాళ్ళ ఏ పదవిలో ఉన్నా ఏ వయసు అనేది కాకుండా అవన్నీ పక్కన పెట్టిస్తే స్థాయికి వాళ్ళ స్థాయి దిగజారి వాళ్ళ పరువు వాళ్ళే తీసుకుంటున్నారు, వాళ్ళ మర్యాద వాళ్ళే తీసుకుంటున్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఎవరెంత హుందాతనంగా వ్యవహరిస్తున్నారు, ఎవరెంత హుందాతనంగా రాజకీయాలు చేస్తున్నారు, క్రమశిక్షణతో ఎవరు రాజకీయాలు చేస్తున్నారు, నోరు బారేసుకొని బూతులు తిట్టి ఈ విధంగా ఎవరు రాజకీయాలు చేస్తున్నారు అనేది కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. గతంలో కూడా రాజకీయ నాయకులను చూస్తున్నాము, గతంలో కూడా రాజకీయాలు మా తాత కాలంలో మా మదర్ ఫాదర్ రాజకీయాలు చేసినప్పుడు చూసాం, కానీ ఎప్పుడు కూడా ఇటువంటి స్థాయికి దిగజారి రాజకీయాలు చేయడం కానీ మాటలు మాట్లాడడం కానీ ఒక మర్యాద లేకుండా ఈ విధంగా మాట్లాడడం అనేది ఇతర వ్యక్తుల గురించి నాకు తెలిసి అది కూడా అఖిలప్రియ గారు ఏదన్నా ఉంటే రాజకీయంగా ఫైట్లు జరుగుతూ ఉంటాయి మాట మాట అనుకుంటారు అక్కడ వరకు ఓకే గానండి, అసలు ఇలా పర్సనల్ అసాసినేషన్తో ఒక బూతుల అర్థాలు వచ్చేలాగా మాట్లాడుతున్నది ముఖ్యంగా అంటే విజయసాయిరెడ్డి గారు చాలా వయసులో పెద్దవాళ్ళు, అలాంటి ఆయన ఇలాంటి ట్వీట్లు చేస్తే అంటే అసలు ఆయనకి తెలిసి జరుగుతున్నాయా ఈ ట్వీట్లు, లేకపోతే ఇంకెవరైనా చేస్తున్నారా అన్న అనుమానాలు వస్తున్నాయి? నిజంగా మీరు చెప్పిన డౌట్ నాకు కూడా వచ్చింది. ఆ స్థాయిలో ఉండి అంత మర్యాద ఒక ఒక ఎంపీ స్థానంలో ఉండి ఆ వయసుకి తగినట్టు మాటలు మాట్లాడట్లేదు అంటే నాకు తెలిసి ఆయన పుట్టదానికి ఎవరైనా హ్యాండిల్ చేస్తున్నారు, ఈయనకు తెలియకుండా ఈయనని ఎవరైనా డామేజ్ చేయడానికి చేస్తున్నారు అనేది కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ స్థాయిలో మాట్లాడడం అనేది కూడా ఇన్ని సంవత్సరాలు రాజకీయాలు చేసి ఇన్ని సంవత్సరాలు రాజకీయాలు ఉన్న వాళ్ళు కూడా అసహించుకుంటున్నారు. ఏంటి ఏ స్థాయికి నీ రాజకీయాలు దిగజారిపోయినాయని చెప్పి కూడా అసహించుకున్న స్థాయికి వీళ్ళు మాట్లాడుతున్నారంటే నిజంగా సిగ్గుచేటు. ఎందుకంటే గతంలో ఎప్పుడు రాజకీయ నాయకులు ఎప్పుడు మనం చూస్తున్నాము, ఎప్పుడు కూడా ఈ స్థాయిలో విమర్శలు అనేది కూడా పర్సనల్ గా
పర్సనల్ కమెంట్స్ చేయడం అనేది కూడా ఎప్పుడు కూడా మేమైతే చూడలేదు. ఈ కొత్త రాజకీయాలు, కొత్త సంస్కృతిని వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంకరేజ్ చేయడం కూడా మంచిది కాదు. వచ్చే రోజుల్లో యువతకు ఒక ఆదర్శంగా నిలిచేలాగా ఒక పద్ధతి ప్రకారం రాజకీయాలు చేస్తే యువతకు కూడా ఒక మంచి ఒక పాత్ చూపించినట్టు ఉంటుంది. కానీ ఈ విధంగా ఒక రౌడీజం లాగా, గూడ్నైజం లాగా మీరు మాట్లాడటము, ఆ బూతులు మాట్లాడడం అనేది కూడా రాజకీయాలకి మంచిది కాదు, ఈ రాష్ట్రానికి, యువతకు కూడా మంచిది కాదు. అంతేకాకుండా ఇందాక మీరు ఒక వీడియో చూపించినారు రజనీ గారు మాట్లాడుతున్నప్పుడు, తను మాట్లాడుతుంటే పాపం ఏడుపు ఒకటి తక్కువైంది, ఏడుస్తారేమో స్టేజ్ పైన ఎనీ టైం అని చెప్పేటట్టుగా మాట్లాడినారు. ఎందుకంటే ఎక్కడికి పోయినా స్పందన లేదు, ఎక్కడ పోయినా కూడా ఖాళీ కుర్చీలు కనపడుతున్నాయి. వాళ్ళ కార్యకర్తలు కరెక్ట్ గా వాళ్ళు ఉన్న కార్యకర్తలు వచ్చి కూర్చున్నా సగం కుర్చీలన్నా నిండేది, అటువంటి వాళ్ళు కూడా వచ్చి కూర్చోవట్లేదు అంటే ఏ స్థాయికి వాళ్ళ విమర్శలు, వాళ్ళ కుట్రలు కానీ అన్యాయాలు కానీ వాళ్ళు చేసే రాజకీయాలు కానీ ఏ స్థాయికి వచ్చాయనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొన్న అయితే నంద్యాలలో కర్నూలు ఘోరం, నాకు తెలిసి ఎటువంటి ఏ మీటింగ్ అయినా ఇటువంటి స్పందన వస్తుందని చెప్పి నేను రాజకీయాల్లోకి వచ్చి ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ అవుతుంది. ఈ 7-8 ఇయర్స్ లో మాత్రం నేను ఎప్పుడు కూడా ఇటువంటి సభల్ని మాత్రం నేను ఎప్పుడు కూడా చూడలేదు. చాలా దురదృష్టమైన విషయము. కాకపోతే ఏంటంటే వీళ్ళ మర్యాద వీళ్ళే కాపాడుకుని ఇళ్లలో కూర్చుంటే అయినా కొత్త మిగిలిన కొద్దిగైనా మర్యాద వాళ్ళకి మిగులుతుంది. ఈ విధంగా వాళ్ళు ఖాళీ కుర్చీలతో మైకులతో మైకులలో మాట్లాడితే మాత్రం ఖాళీ కుర్చీలతో